మన ప్రేమ చరిత్రలో ఒక పేజీలా ఉండాలి. నీ ప్రేమ చరిత్రలో ఒక పేజీ అవుతా గానీ నా ప్రేమ అయితే లైబ్రరీ అవుద్ది. ఓ లైబ్రరీయా అంటే నేను ఎక్కువ లైబ్రరీకి వెళ్ళి చదువుతాను కదా. నీ అందాన్ని వర్ణించాలంటే 100 మంది కవులు కింద మీద పడ్డా రాయలేరు. వాళ్ళు కింద మీద పడతానంటే నేనే రాయనివను. సరేలే కానీ మనం ఎంతవరకు ప్రేమించుకోవటమేనా, పెళ్లి చేసుకోవటలేదా? దా ఇప్పుడే పెళ్లి చేసుకుంటుందా? నేను రోజాలా ఉన్నానా? అలా ఉంటే రోజా అంటారు, ఇలా ఉంటే కూజా అంటారు. నీ అదృష్టం ఏంటోనే నీకు అందమైన అద్భుతమైన మొగుడు లభించబోతున్నాడు. నాకు తెలుసు, నిన్ను గొరింట పెట్టినప్పుడు ఎర్రగబడింది, అప్పుడు అనుకున్న నాకు ఎరుపులాంటి మొగుడు వస్తాడని, ఎరుపులాంటి మొగుడు వస్తాడని. సరే మన ప్రేమ విషయం మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం పదా. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. మంచి జంప్ చేసింది. ఇము నీకు పొట్ట పెరుగుతుంది చూసుకున్నావా? ఏం లేదే. ముందు కాదు వెనక వెనక. మరి పొట్ట అంటావు? డైరెక్ట్ గా చెప్తే బాగోదని పొట్ట అన్నాను. అమ్మో నాకు టైం ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? మా అమ్మ పాలు తీసుకొని రమ్మనింది. పాలే కదా నీకు కావాల్సింది. నీకు ఇక్కడి నుంచి పాలు వస్తాయా? ఏంటి ఎత్తుకుతున్నా? మొహన్ ఎక్కడుందా అని. పాల బొగ్గలని అర్థం. సరే గాని మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పావా? దా చెప్దాం. ఈవిడే అండి నా భార్య. నా భార్య అండి? మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఈయనే మా ఆయన. ఇంత అందగత్తికి ఇలాంటి వాడు దొరికాయని చూస్తున్నారు కదా మీరు. కొడితే కొంచెం సొట్ల లోపల పోద్ది, కొంచెం సొట్ల లోపల పోద్ది. నైబర్స్ కూడా హలో హాయ్ అండి. యా హాయ్. జస్ట్ ఏం చేస్తామండి, మనసుకి ఇష్టం లేదు అంత కాపురం అంటే కష్టం. సరే తలనొప్పి ఉంది, కాఫీ తీసుకురా. ఏమండి ఇదిగోండి కాఫీ. నీ మొహాలా ఉంది కాఫీ అంటే బాగుంది అన్నమాట. బాగుందంటే బాగుందంటే నీ మొహాన్ని సరిగ్గా కాఫీ కూడా పెట్టరాదు. ఎడ్డి మొహన్ అంటే నా మీదే చేస్తాను నువ్వు. మరి వెంకిని కొడుతుందా? నా లవర్ని ఎంత ఘోరంగా కొట్టింది అది ఎందుకు ఏడుస్తున్నా? ఆయన కొడుతుంటే చూడలేకపోయానండి. ఇందుకు మీరెందుకు ఏడ్చారు? ఆమెను కొడుతుంటే చూడలేకపోతున్నానండి. పేరు పవిత్ర. ఇందుకు మీ పేరు రమేష్. ఏంటి ఏంటి తల్లో చేమలు దొరికినాయి? నీ స్టైల్లో చేస్తుంది ఇమ్ము. పెట్టి నన్నే కొడతావా? పిచ్చప్ ముక్కు మోడ, పిచ్చప్ ముక్కు మోడ. నా ఇమ్మును అలా కొడుతుందా? నా పవిత్రను అలా కొడుతుందా? ఏంటి అలా ఏడుస్తున్నారు? ఆయన అలా కొడుతుంటే నాకు బాధగా ఉంది. మీకు? నాకు కూడా ఆవిడ అలా కొడుతుంటే బాధగా ఉంది. మీరు చాలా మంచి మనుషులా ఉన్నారు. ఏది కూడా మంచి మనుషులు. మీ పేరు వెంకీ? మీ పేరు సాయిలేట. ఫ్రెండ్షిప్ చేసుకుందామా? ఓకే. ఇదేంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఏంటి కులుకుతున్నావు? పక్కపక్కలు పక్కపక్కలు ఏంటి? మీ పేరు హరిత. మీ పేరు ఇమ్ము. ఇమ్ము ఇప్పుడే పరిచయం, అప్పుడే ఎలా ఇస్తారు? అప్పుడే ఎలా ఇస్తారు? నా పేరు ఇమ్ము అని చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఏ వంకర ముక్క తీ, వంకర ముక్క తీ. ఎక్కడ కనెక్ట్ అయ్యి ఎక్కడ పెళ్లి? జాగ్రత్త. సరేనండి. బాయ్. హలో. హాయ్, యు గోయింగ్ టు ఆఫీస్? అమ్మా సొట్ట ముక్కు బాయ్. అమ్మా యు గోయింగ్ టు ఆఫీస్? యు గోయింగ్ టు ఆఫీస్? ఓకే మీరు ఎలా, నేను ఉంటాను లేకండి. మీరు ఎలా, నేను ఉంటాను లేకండి.
ఎలాగైనా సరే పవిత్రను పడేస్తా, పవిత్రంగా చూసుకుంటా, పవిత్రంగా చూసుకుంటా. మీకు తెలుసు కదా నా మాజీ లవర్ రమేష్ అని, మా లవ్ విషయం మా ఆయనకి పక్కింటని చెప్పుకుని ఉండడం కోసం ఆయన చెప్పడానికి వెళ్తున్నా. రోజా గారు మీకు తెలుసు కదా వెంకీ నా బాయ్ ఫ్రెండ్ అని, మా ప్రేమ విషయం మా ఆయనకి పక్కింటని తెలియకుండా ఉండాలంటే నేను వెళ్ళి ఆ విషయం తనకి చెప్పాలి. దీనికి మీరే సాక్ష్యం బాయ్. మేము సాక్ష్యమా దీనికి? మేడం గారు నా పాత లవర్. ఓకే ఓకే యాస్ ఇట్ ఇస్ కాపీ పేస్ట్. ఈ టెన్షన్ నా వల్ల కాదండి, ఆ రమేష్ గారిని చంపిస్తే నేను నా సాయితో హ్యాపీగా ఉండొచ్చు. ఎలాగైనా సరే పవిత్ర దక్కాలంటే ఆ నల్లోని. ఎలా అయినా హరిత దక్కాలంటే సేమ్ పసక్. ఆ రవిగాడికి ఒక్క ఎడంచేయ ఉంది కదా, మళ్ళీ అది కూడా నరికేసుకున్నాడంటే ఏంటి? కుడి చేత్తో చేసే దానం ఎడంచేయికి తెలియకూడదని నరికేసుకున్నాడు. వాడు కుడి చేయలేదుగా, ఆ విషయం వాడికి తెలియదు కదా, అందుకే నరికేసుకున్నాడు. ఇదిగో ఒకడిని వేసేయాలి, వాడి పేరు రమేష్, మా ఇంటి పక్కన ఉంటాడు, చూసుకో అడ్రస్. ఎక్స్క్యూజ్ మీ, ఆ ఇగో ఫోటో. అరే ఇన్న అక్కడ చూసినట్టుందే, ఇందాక ఆడు ఫోటో ఇచ్చింది వీడిదే. ఎక్స్క్యూజ్ మీ, మీరు భయంకరమైన కిల్లర్ని. ఓ అందుకే ఇంత భయంకరంగా ఉన్నారు, ఇంత భయంకరంగా ఉన్నారు. నిన్ను చంపాలి సార్. నిన్న అక్కడ చూసినట్టుందే, ఆ రెండోసారి ఇచ్చింది వీడి ఫోటోనే. అంటే నేను ముగ్గురిని చంపమని వాళ్ళు ముగ్గురు మన దగ్గరకు వచ్చి చంపమని చెప్తున్నారు. అవును పద చంపేద్దాం. ఏ బయటికి రండి. ఏంటి కాలుస్తావా, పని చేస్తుందా, పని చేస్తుందా? ముగ్గురు బయటికి రండి. ఏంటి ఆయన గుల్లి, ఏంటి ఏంటి నీ లొల్లు ఏంటి? మీరు ముగ్గురు మీ ముగ్గురునే చంపుకోను, మీరు ముగ్గురు నాకు డబ్బులు ఇచ్చారా? నన్ను ఎవరు చంపన్నారా? అదిగో వాడే నన్ను ఎవరు చంపన్నారా? ఈడే మరి నన్నేం చంపన్నారా? గొల్లంగాడు. నీకెంత ధైర్యం రా, మా వెంకి, మా వెంకిని, వెంకిని చంపంటావా? వెంకినికి ఏం కాలేదు, ఏం కాలేదు. నీకెంత ధైర్యం రా, నాయమ్మున చంపమంటావా? ఇమ్ము ఏమైనా అయిందా నీకు? అవలా నీకెంత ధైర్యం రా, నా రమేష్ ఎవరు భార్యతో వాళ్ళు ఉండపోతే చంపేస్తా. వాడిని తీసుకెళ్ళారంటి ఎవరు భార్యతో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. ఓహో ఒక భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని ముగ్గురు అవకాశం ఇచ్చాడు నాకు దేవుడు. ఏ వచ్చాడు అందంగా ఉన్నా కనిపించలేదా? రైటర్ కి పేమెంట్ ఇచ్చావా? ఎందుకు అలా అడిగావు? నీలో లేనిది రాస్తేను. ఏంటది? అదే అందం. అందం గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. నిన్నంతా నాకు పులమారింది, నన్ను ప్రతి క్షణం తలుచుకున్నావు కదా. అవును బేబీ, నువ్వు కూడా నన్ను తలుచుకున్నావా? నేను నిన్ను తలుచుకొని నీకు దగ్గొస్తే చుట్టుపక్కల వాళ్ళు కరోనా అనుకుంటారని తలుచుకోలే బేబీ. అబ్బో ఎంత మంచోడో బేబీ, ఎంత అందంగా బేబీ. ఏంటి బేబీ చేతబడి చేస్తున్నావా? లేదు బేబీ, నీ అందాన్ని చూపేయడానికి తీసుకొచ్చా. ఎందుకంటే ఇది అందంగా ఉందని పొగరు బేబీ, దీనికంటే అందమైన అందం నిన్ను చూపించి దీన్ని పొగరు దించా. బాబ్బా ఏం డైలాగ్ చెప్తున్నావు బేబీ, నాకు పుల్లైస్ తినాలని ఉంది. ఒక పుల్ల ఇంకో పుల్లని తినాలని అనుకుంటుంది బేబీ. మనం ఎప్పుడు ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలి? ఈ పార్క్ లో నేను వాచ్మెన్ గా, నువ్వు వాచ్మెన్ గా పనిచేయాలి. అది కాదు బేబీ, మనం జీతాంతం తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? మీ నాన్నను ఒప్పించాలి. సరే అయితే ఈ రోజు ఊరికి వెళ్తాను, వెళ్ళి ఒప్పిస్తాను మన ప్రేమ చెప్పి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, బాయ్. మరేం లేదా, మరేం లేదా? ఆ బాయ్ బా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? హలో, అరే ఫ్రెండ్. ఓయ్ ఎక్కడున్నావురా? ఊర్లో ఉన్నానురా. అరే నువ్వు ఊర్లో ఉండుడేంట్రా, నేను ప్రేమించే అమ్మాయి పెళ్లి రేపేరా, ఇలా రాత్రి ఎలాగైనా దాన్ని తీసుకురావాలరా. రే తాయనా. అయ్యా పగోని సంపమని మేనల్ని పంపించిన వచ్చినాడా? వస్తున్నాడేనో.
ఏమరా మేనలుడు కత్తి కా నెత్తురు కళ్ళల్లో పౌరుషం చూస్తే పగోడి తల తెగ నరికినట్టున్నావే. లేదు మావా. మరి కత్తి కా నెత్తురేందిరా? కత్తి తీస్తా ఉంటే ఎనక కోసుకుపోయినది ఎనక కోసుకుపోయినది. ఏది బావా కళ్ళల్లో పౌరుషం మీసల్లో రోషం పొద్దున్నే 10 మంది తలకాయలు నరికినట్టున్నావు రక్తంతో చేతులు కడిగినావు. అరే అదేం కాదురా కత్తికి పొద్దున్నే 10 పెట్టించినా ఆడు బావా పెట్టినాడో లేదా అని చెక్ చేసినా చేయి తగినాది. ఏమరా లాగరెడ్డి ఏమ ఎంత మంది నరికినావు? ఆడు ఎదురొచ్చే మనుషుల్ని నరకడు గాని ఇచ్చిన పంచుల్ని నరుకుతాడాడు. ఏమరా రికమండ్ రెడ్డి నువ్వు ఎంత మంది నరికినావు? ఆడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాడు నరకడం. ఏంది తలకాయలనా? లేదు పంచుల్ని. మామా ఎత్తు సచ్చినాడు మరి. ఏమరా సిగ్గుపడుతున్నావు వల్లుడు? నీ కూతురునిచ్చి నాకు లగ్గం చేస్తా అన్నావు కదా. తీసుకున్న అప్పైనా ఇచ్చేది మర్చిపోతాను గానీ ఇచ్చిన మాట మాత్రం మర్చిపోను. ఇప్పుడే నా కూతురిని పిలుస్తాను. అమ్మి ఫైమా రెడ్డి యాడున్నావు? ఏంది మామా మరదల్ని తీసుకెళ్ళమంటే బామ్మర్దిని తీసుకొచ్చినావు? ఈడే నీ బావా. బాతంత లేడు వీడు నా బావన. నీడే నిన్ను పిల్లోడి గప్పుదానా గప్పుదానా. ఇందో నీకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన ఆనే చేసుకోవాలా? కోస్తా. భద్రా లోపల పెళ్లి పనులు ఉన్నాయి చాలా చూడాలా. మేడం గారు చూసారా నా లవర్ ని వదిలిపెట్టుకుని పొట్టని ఎలా పెళ్లి చేసుకుని నేను ఎలా అయినా నా లవర్ కి చెప్పాలి ఈ విషయం. నా బేబీ ఫోన్ చేసింది అప్పుడే మిస్ అయిందా? బేబీ మా నాన్న నాకు పెళ్లి చేస్తున్నాడు. ఇది గుడ్ న్యూస్ గా? అయ్యో నీతో కాదు మా బావతో. ఇది సాడ్ న్యూస్. బేబీ నువ్వు ఎలాగైనా చేసి నాకు రేపు పెళ్ళంట. ఈ రోజు వచ్చి నన్ను తీసుకెళ్లిపోవాలి. హలో అరే ఓ మై ఫ్రెండ్ ఎక్కడున్నావు రా? నేనా ఊరెళ్ళినాను రా. ఏమి కథ? ఒరే నేను ప్రేమించిన అమ్మాయి రేపు పొద్దున్నే పెళ్లి రా. అయ్యాల రాత్రి ఎలాగైనా అమ్మాయి లేపుకొని రావాలి. ఉండరా రే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆయన పంపిస్తాను ఆడొచ్చి చేస్తాడు నీకు హెల్ప్. అయితే పంపించు. చెప్పు నీ పేరు. మాయం. మాయం అదేం పేరు? మా నాన్న మంది తెచ్చుకుని దాక్కునేవాడు దాన్ని మాయం చేసేవాడిని. దాచుకున్నా ఎక్కడ పెట్టుకున్నావు? నేను పడుకోవడం కాదు ముందు అమ్మాయిని లేపాలి పదా. సరే ఓకే. అరే ఏం చేస్తున్నావు రా? చిన్నప్పుడు అంగుడుతులు గుర్తొచ్చింది. అరే తీసే ఉందా? ఇది వాడాల బాబు. నడు పా అమ్మాయిని తీసుకుని వద్దాం. రెండు అడుగులు వేస్తే మనం 7 అడుగులు వేద్దాం. ఇదేంట్రా అమ్మాయి తీసుకుపోయా వీళ్ళు? ఏ నేను తీసుకొస్తానని మాట ఇచ్చిన ఊరాళ్ళకు నువ్వు తీసుకుపోతే నా పరివేం కావాలి వాళ్ళు ఏమనుకోవాలి? అరే ఎవరు తీసుకొస్తే ఏంట్రా నాకు అమ్మాయి రావడం ముఖ్యము. నువ్వు గబ్బ గబ్బ లాక్కొస్తున్నావు కదా. అరే నేను లాక్కొస్ వచ్చేస్తావా? అరే వచ్చేస్తా అంటే నువ్వు 1/4 వాటర్ ఇస్తే ఊరుకొచ్చా? పాత వాళ్ళు రాకముందు అమ్మాయిని తీసుకుని వస్తాం నడు. మొత్తానికి భోజనాలు బాగా తిన్నాం రా. అరే పొద్దున్నే పెళ్లి పనులు ఉన్నాయి తోరణాలు కట్టాలి అర్థమైంది కదా. అట్లనే. అరే వీళ్ళందరూ పడుకున్నారా? అబ్బే పడుకున్నారా? అబ్బే లేపప్పు లేపప్పు. టైమ్ లో డైలాగ్ చెప్పడం టైమ్ లో నిచ్చింది చూడు. అయ్యగారు అయ్యగారు మన అమ్మాయి రావడం చూసుకుపోతున్నాడు అయ్యగారు. వీడెవడరా? పక్కూరని నాకు నిద్రలో నడిచే అలవాటు ఉండి మీ ఊరొచ్చా ఆ డోర్ తలుపు తీస్తే వెళ్ళిపోతా. అరే డోర్ అంటే తీరా వెళ్తారు. అయ్యగారు వీడు నిద్రపోతే ఇవన్నీ ఎలా గుర్తున్నాయి? ఏం గుర్తు పెట్టుకున్నావురా? మర్యాదగా చెప్పరా ఎవడరా నువ్వు? అంటే వాడు అమ్మాయి కోసం. ఎవడురా మర్యాదగా చెప్పు ఆడు ఎవడు? ఆడు సాయం. నీకు సాయం చేయడానికి వచ్చినాడు. నా కూతురు ఇంటికి లేదు తీసుకెళ్ళినాడురా? నేను నీ కూతురు కోసం వచ్చాను. ఎవడరా నువ్వు? ఏం చేసినావు రా మా కూతురుని ఎందుకు తీసుకెళ్ళావు? మాట్లాడు. అమ్మాయి లేపకపోతా అని అమ్మాయికి మాట ఇచ్చినాడు పెళ్లి చేసుకుంటా
ఇంత శుభవార్త చెప్పినావు నీ నోట్లో కిల్లి పెడతా కిల్లి పెడతా ఇంతకి తీసుకెళ్ళినోడు మళ్ళీ నా కూతుర్ని ఎండి తీసుకొచ్చినావురా అంటే నీ కూతుర్ని తీసుకొస్తావు అనుకున్నా ఏదో పని మనిషి ఉన్నట్టు పక్క అది పని మనిషి కాదు రాదు నా కూతురు నాన్నగారు కూతుర్ని పట్టుకుని ఎంత మాట అన్నారు చూడండి చిన్నప్పుడు నన్ను కూడా అందరూ అట్లా అనేవాళ్ళే నువ్వు నా కూతుర్ని చేసుకుంటావా లేదా నీకు 100 కోట్ల ఆస్తి ఇస్తానరా అరే నా 1000 ఎకరాల పొలం నీకే ఇస్తా టౌన్ లో 4 వైన్ షాపులు ఉన్నాయిరా అయ్యి నీకే ఆ ఉంటే చాలు ఇంటికి అల్లుని కావాల్సిన పనులుగా పెట్టుకున్నారా నేను అందరూ సాయం చేసే వాళ్ళు నాకు సాయం చేశాడు రమేష్ గారు థ్యాంక్ యూ ఒకటే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు చేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు అయ్యగారు చిన్నప్పటి నుండి మిమ్మల్ని నమ్ముతున్నాను కదా అయ్యగారు అవునా మరి నేనుండగా ఈ పని మనిషిని ఎందుకు మాట్లాడారు అయ్యగారు నాకంటే ఎక్కువ పాత్రలు కడుగుతావా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం రా నా కాబోయే వైఫ్ అంటే ఇక్కడ నుంచి నేను అమ్మగారు అని పిలవాలి అవసరం చేస్తాడు కానీ అమ్మగారు అని మాత్రం పిలవడు పళ్ళు రాళ్ళ తైన నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు పెద్దయ్య గారు ఆపండి కోమాల నుంచి బయటకు వచ్చారు కోమాల నుంచి బయటకు లేచింది ఆయన సరే బంగారం మా నాన్న లేచాడంట వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి మన పెళ్లి విషయం ఒప్పించు ఎవడు రాయుడు అయ్యగారు మన పనుడు నాన్న పనుడా అప్పుడే మానేసావా అప్పుడే మానేసావా మానలేదా కోమాలం అందుకే డాన్స్ చేయొద్దని చెప్తా తమ్ముడు ఎప్పుడో చిన్నప్పుడే పోయాడు కదా నాన్న చిన్నప్పుడే అలా షాపింగ్ వెళ్ళాడు హాస్టల్ వేసావని చెప్పాడు మా తమ్ముడు చిన్నప్పుడే తప్పిపోయాడు అని చెప్తే మా నాన్న మళ్ళీ కోమలకి వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు లేని తమ్ముడిని అది కమల పిల్లల్ని ఎలా తీసుకొస్తారండి కనీసం చెప్పట్రా నువ్వు మా అయ్యగారు ఏడురా అయ్యగారు నా పేరేంటి రాముడు ఇప్పుడు నేను భీముడి ఇప్పుడు ఇది నేను పెట్టు నేను భీముడి అయిపోతాను చెప్పరా నువ్వు చెప్పరా నువ్వు చిన్నోడా నాన్న పెద్దోడేరా ఇప్పుడు నా కోసం బయటికి వెళ్ళాను నాన్న నన్ను ఆశీర్వదించండి నాన్న ఆయుష్మాన్ భవ చిన్నోడేరా నాన్న నాన్న పెద్దోడేరా బయటికి వెళ్ళండి నాన్న ఏంట్రా అలా చూస్తున్నావు అదే డబల్ రోల్ ఇత్తి పాటు కోమల కోమలకి వెళ్ళాడు నువ్వు తెలుసా పదండి ఏ బిడ్డ ఇది నా అడ్డ నా పేరు పుష్ప మేడం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా అది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ అడుగుతావా ఫ్లవరా డాడీ నీకు ఒక మ్యాటర్ చెప్పాలి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా నీకు చెప్పకుండా చేసినందుకు బాధపడుతున్నావా లేదు నిన్నెవడ ప్రేమిస్తున్నా అని భయం వేసింది నాకు వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళు కోటీశ్వరులు సరే ఇంతకు నా పనుడా అరే పనుడా బాబు గారు ఎక్కడికి వెళ్ళావరా వైన్ షాప్ పోయిన మంది తీసుకురా నీకు నేను మందు దమ్మని చెప్పలేదు కదరా మీ కూతురు దమ్మన్నది అరే ఇవన్నీ నా ఇంటికి వెళ్ళాక చెప్పవు పెళ్లి చూపులకు వెళ్తున్నావు నమస్కారం బాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లి జరగదు ఎందుకు నాన్న నాకు ఇద్దరు కవల పిల్లలు నేను చేసుకోబోయే కోడలు కూడా కవల పిల్లలు కావాలని చచ్చేటప్పుడు మా భార్య మాటిచ్చిందిరా అమ్మో ఇప్పుడు కనుక నేను కవల పిల్ల కాదని తెలిస్తే నా రాము నాకు దూరం అవుతాడు నేను ఇప్పుడు అర్జెంట్ గా కవర్ చేయాలి అంకుల్ గారు మేము కూడా కవల పిల్లలమే అండి ఉసే నేను నిన్ను కంటారికి నానా కష్టాలు పడ్డా మళ్ళీ నువ్వు కవల పిల్ల అంటే నేను ఆడదేవాలి ఇప్పుడు నాకు వాడు అంటే ఇష్టం వాడు దూరం కాదు నాకు ఇష్టం లేదు ఒక ఐడియా చెప్తాగండి ఈ స్పెట్స్ ఇవ్వండి రెడీ
తీసుకెళ్తా. బేబీ నువ్వా? ఇదిగో ఈ వేరియేషన్ లో చూపించి అక్కడ నేను మార్కులు కొట్టేసి తప్పదా కవర్ చేద్దాం. మీ చిన్న కూతురా? మా చిన్న కూతురు అండి. లక్షణంగా ఉందిరా. అరే తమ్ముడేడి? తమ్ముడిని తీసుకొస్తాను అన్న. నానా తమ్ముడు? తమ్ముడు కాదయ్యా, చిన్న కొడుకయ్యా. చిన్న కొడుకయ్యా నా జిమ్మిడి కోసం వాళ్ళ చెల్లెని మోసం చేస్తున్నా, క్షమించు జిమ్మిడి. నా రాము కోసం వాళ్ళ అన్నను మోసం చేస్తున్నా, క్షమించు రావు. క్షమించండి అమ్మా, క్షమించండి అమ్మా. ఇలా చేస్తారని తెలిస్తే వీళ్ళకి ఇచ్చేవాడి కాదు ఈ క్యారెక్టర్. మాకు ఇలా అని తెలిస్తే ఇంత దూరం వచ్చి ఉండేవాళ్ళం కాదు. సరే మేము కాసేపు మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళండి. ఎందుకైనా మంచిది, వాళ్ళ చెల్లెకి నిజం చెప్పేస్తా. ఎందుకైనా మంచిది, వాళ్ళ తమ్మునికి నిజం చెప్పేస్తా. ఒకసారి మీ అక్కని పిలుస్తారండి. ఒకసారి మీ అన్నని పిలుస్తారండి. ఫస్ట్ మీ అక్కని పిలవండి. సరే జిమ్మిడి నువ్వు వచ్చావంటే ఒకసారి మీ చెల్లెని పిలువు, మీ తమ్ముని పిలువు. మరి అంత ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నావా? మా నాన్న మళ్ళీ కోమలకి వెళ్తాడని నేను ఇద్దరు డబుల్ యాక్షన్ చేశాను. నువ్వు ఎక్కడ దూరం అవుతావని నేను డబుల్ యాక్షన్ చేశాను తెలుసా? అంటే నువ్వు వచ్చా నాలాగే చేసావు అన్నమాట. చెచ్చే నీలాగా అని చెప్పకు, నాకున్న ఇమేజ్ పోద్ది. బాబు గారు మీ కూతురు ఆ గొంగురు జుట్టు అంతా జింగి జింగి చేస్తుంది. ఎంత పెళ్లి మీద యా ఉంటే మాత్రం చిన్నోడు పెద్దోడు తెలుసుకోవచ్చా? నువ్వు అల్లుడు గారు, మీరా? మీ తమ్ముడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఎక్కడున్నాడు వాడు? రే నువ్వే నువ్వే నానా నానా ఏం జరుగుతుంది? నాకున్నది ఒకటే కూతురు, మీ ఓన్ని పెళ్లి చేసుకోవడం ఇద్దరు నటిస్తున్నా అంతే. ఆ జుట్టాడు నా కూతురు కెలికాడు, ఆ జుట్టాడు పెళ్లి చేసుకోవాలి. అరే జుట్టాడా, నువ్వు మర్యాద నా కూతురు పెళ్లి చేసుకో. నువ్వే కదా మిస్ బిహేవ్ చేసింది, చేసుకో. అంటే నా కూతురుతో మిస్ బిహేవ్ చేస్తావా నువ్వు? నీ కూతురుతో మిస్ బిహేవ్ చేసిన ఆడు కాదరా నేనే. నువ్వెందుకు జుట్టు పెట్టుకున్నావు? జుట్టు విలువ మీకేం తెలుసు? ఆ జుట్టులే నోడికి తెలిసింది. ఇందాక నుండి జుట్టు కింద తొక్కుతుంటే నాకు ఎంత బాధకుందో తెలుసా? అందుకే తీసి లెట్ మీద పెట్టుకున్నా. ఏం జరుగుతుందిరా? నాన్న చిన్నప్పుడు తమ్ముడు తిరునాళ్ళు తప్పిపోయాడు, ఆ విషయం నీకు ఎక్కడ చెప్తే నీకు కోమా వస్తుందని చెప్పి నేనే డబుల్ రోల్ యాక్టింగ్ చేశా. నువ్వు నిజం చెప్పినా నేను అంత ఫీల్ అయ్యేవాని కాదురా. నువ్వు డ్యూయల్ రోల్ యాక్టింగ్ అన్నా కూడా ఇప్పుడు కోమలోకి వెళ్ళా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో ఊరే పండగ పూట మీకోసం 10 రూపాయల మల్లెపూలు తీసుకొచ్చాను. అసలు వేస్ట్ చెయ్యొద్దమ్మా. త్వరగా ఇచ్చేయి. ఎందుకండి? పక్క వీధికి వెళ్ళి 5 రూపాయలు కమ్ముకొని వస్తా. 15 రూపాయలు లాభం. 15 రూపాయలు లాభం, మీ వల్ల 1 రూపాయి కూడా లాభం లేదు. మా అబ్బాయి వస్తున్నాడు అమెరికా నుంచి, ఇంట్లో పద అన్ని ఏర్పాట్లు చేయాలి. పెద్ద పీకినట్టు చిలక చందన పట్టు చీరే కట్టిందో, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో. మీరు డాన్స్ చేస్తుంటే బోగిలాగా లేదురా, కనుమలాగా ఉంది. ఏమండి, నన్ను మాల్దీవ్స్ తీసుకెళ్ళండి. నువ్వు నేను మాల్దీవ్స్ కెళ్తే మంచాలకు మేకులు కొడతానికి వచ్చావు అనుకుంటారు, కానీ ఎంజాయ్ చేయడానికి వచ్చావు అనుకోర్రా. కరెక్ట్ గా చెప్పావరా. అందుకే కోళ్ళు పందాలు కనుక మనం వెళ్ళాం అనుకో, పందాలు వేసేవాళ్ళు అనుకోరు, కోళ్ళు కత్తులు కట్టేవాళ్ళు అనుకుంటారు. కూడా కరెక్ట్ గా చెప్పావరా. చిచ్చి పండుగ రోజు ఏంటి పాచిమోహాలు? మో పండుగ రోజు పక్కనే ఉంది పాచిమోహం, మమ్మల్ని అంటావేంటి? నా పిల్లని అంటావేంట్రా? అప్పయ్య అప్పు, ఆడవాళ్ళ కొట్టుకుంటే మగవాళ్ళు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బేసిక్ గా సంక్రాంతి కదండి, పందాల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారని ఇటుక పందెం పెట్టాం, చూడు అట్ట కొట్టుకుంటా. మారుతి గారు వచ్చి ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావే? ఆవిడ సరే నువ్వు చేస్తున్నావు కదా లుంగి ఎత్తేసి. ఈ గీత దాటి వచ్చావో నీ కుందరే. రే నువ్వు కూడా ఈ గీత దాటి వచ్చావో నీ కుందరే. సిగ్గులేదురా, నా గీత మీద గీసి ఓవర్లాప్ చేసావు, ఓవర్లాప్ ఆర్టిస్ట్. ఈ రోజు పండగ, ప్రతి ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకో, గడప కాలు బయట పెట్టుకు పోకుండా ఉంటే చాలు. సరే సర్లే ఆయన, ఓకే పంత గారు మంచి విషయం చెప్పారు, వెళ్ళండి. రే మీ మహాలు చూస్తే మేమే రావు ఇంటికి మహాలక్ష్మి వచ్చింది పోండి రే.
రమేష్ ఎంత నువ్వు ఎలా రెడీ అయినా సరే ఇప్పుడే బార్ నుంచి వచ్చినట్టుగా ఉంటావు నువ్వు. మీరు కాబట్టి అనే సార్ మార్తి గారు మేము అనలేకపోయాం. అమెరికా నుంచి 3 నెలల తర్వాత ఇండియాకి వచ్చాం. అవును నేను కూడా 3 నెలల తర్వాత వచ్చాను. నేను వెళ్తున్నా. మీళ్ళు అది కాదు ఇది. ఓకే థ్యాంక్ యూ. ఎవడరా పండగ రోజు మా ఇంటికి వచ్చి నన్ను నువ్వేంటి వాళ్ళింటికి మణిలు తింటరా మణిలీదా మరి నాకు చెప్పాలి కదా నాకు ఆగ్రా నా నచ్చింది అటు పంపిస్తాను అనుకుంటున్నావా నచ్చింది ఎవరా నువ్వే నువ్వే చూడరా నీ కొడుకు నాకు చిక్కాడు మాకు టైం వస్తుందిరా ఏంటి ఇలా జరిగింది హలో ఏంటి అంకులు ఇంట్లో ఉన్నారు మీరు ఆ ఇంటికి వెళ్ళావేంట్రా రా ఓ అయితే మా ఇల్లదాం ఎట్రా వెళ్తున్నా ఎరా నా కొడుకుని కొట్టావు కదరా ఎరా వాడు అమాయకుడు రా కొట్టగలరా ఎవరన్నారు అమాయకుడు సరే నేను చదువుకొని అమెరికాకి వెళ్ళా అమాయకుడు అంటే వెళ్తున్నా ఇంకో రెండు బీకరాన్ని ఇంకో రెండు బీకరాన్ని ఒక కాంప్రమైజ్ కొద్దాం ఏంటది నీ కొడుకుని నేను బాగా చూసుకుంటా ఓకే నా కొడుకుని నువ్వు బాగా చూసుకో సరే డాడీ జాగ్రత్త బిడ్డ జాగ్రత్త సరేనా నేను చెప్తా ఉంటాను చెప్పిన చెప్పినట్టు చెయ్యి నా కొడుకు అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు హలో రెండింటికల అంకుల్ రెండింటికల అంకుల్ నాకు ఒక కాఫీ చెప్పు మన ఇంట్లో కాఫీ దొరకదు కాఫీ లేదా ఇంట్లో కాఫీ ఇంట్లో ఇంట్లో ఉన్నది అట్ట అయితే నేను వెళ్ళి చెప్పకూడదా మా డాడీ మీ కొడుకుని కొడుతున్న అంకుల్ ఎలా కొట్టారు నానా ఇలా ఇలా కొట్టారు ఇంకొకసారి నా కొడుకుని కొట్టావనుకో ఇదిగో తేలిపోద్ది ఇదిగో తేలిపోద్ది ఆ గీత దాటి రాకుండా ఒంగో చెప్తా వద్దు నానా ఒంగో వాళ్ళ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది ఏం కొడుకుని కన్నావే వాడు భోజనం అడిగితే కొట్టాను అది అడిగి చెప్పకు అర్థమవుతుంది వాడు నిన్ను భోజనం అడిగాడు అనుకో నాకు వద్దు అర్థమైంది అని చెప్పు కావాలంటే నేను ఇస్తాను నీకు భోజనం సరేనా గీత దాటొద్దు ఏ నాన్న భోజనం చేస్తావా అక్కర్లేదు అంకుల్ ఏ ఎందుకు నాన్నా అంటే మా డాడీ ఏమన్నాడు అంటే అంకుల్ భోజనం అడుగుతాడు నీకు ఆకలిగా లేదని చెప్పమన్నాడు అవునా ఎందుకంటే మీరు కొడతారంట కదా నేను ఎందుకు కొడతాను నీ కొడుకును మా డాడీ కొట్టాడు కదా అమ్మని అది ఎందుకు చెప్పావురా నా కొడుకునే కొడతావా ఇప్పుడు నీకు కొడుకుంటుందా సారీ 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 పడుకోండి చీకటి అయింది ఈ గీత ఒకళ్ళు దిత్తే బాధపోద్ది అమ్మయ్యా తీసుకొచ్చాడు ఇప్పుడు మనం పడుకుంటే ఏ బాధ ఉండదు ఎందుకు పక్కింటి లక్ష్మి వెళ్ళిపోతుంది పక్కింటి లక్ష్మి వెళ్ళిపోతుంది అంకుల్ 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 నీ కొడుకు లాక్కెళ్తావా ఇప్పుడు ఉంటుంది రే నిన్ను నా కొడుకుతో కొట్టిస్తాను రా ఎవర్రా నీ కొడుకు అంత దమ్ముందారా నీ కొడుకు పండగ రోజు కొట్టుకుంటారండి చెప్పగా పండగ అంటే ఒక ముద్దు ముచ్చట ఆట పాట అన్ని ఉండాలయ్యా అయితే పాట వేసుకోండి ఇప్పుడు మాకు నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతి రహియో దీని విచిత్రమైన ముఖాన్ని పెట్టుకుని నీ చిత్రం అవసరమా సాంగు ఆ మొహం గురించి నువ్వే మాట్లాడాలి దేవుడా సర్లే కానీ హగ్ చేసుకోవచ్చు కదమ్మా మనసు అని హగ్ చేసుకుంటే పెగ్గేసినట్టు ఉంటది మరి నన్ను పిగ్గును హగ్ చేసుకున్నట్టు ఉంటది సరే కానీ నన్ను తీసుకెళ్ళండి అంటే ఏంటి నేను సంపాదించింది సరిపోలేదని నువ్వు అక్కడికి వెళ్ళి అడుక్కుంటే నా పర్వేం కావాలి వామ్మో నీ పర్ఫార్మెన్స్ ఏమండి నాకెందుకు దేవుడు కాసంత మతి మార్పు వచ్చినట్టుందండి మరే ఆకాశంలో అన్ని చుక్కలు పెట్టాడు ముగ్గేయడం మర్చిపోయాడు ఏదో ఒక రెండు నిన్ను చంపేస్తా వెళ్ళి ముగ్గేసాయి వెళ్ళి ముగ్గేసాయి సరే గానీ మన పనులు లేరు ఏ పనులు లేరు అరే పనులు
ఓకే అర్థం లేని చూస్తున్నావే దేవుడు చేసిన అద్భుతానండి అదంతా కాదు కానీ నన్ను సినిమాకి తీసుకెళ్ళండి ఏ డబ్బులు లేవే ఇంకా జీతం రాలేదు అయితే మీ ఫోన్ ఇవ్వండి అందులో చూసా ఫోన్ వద్దులే సినిమాకు చెప్పు మల్టీప్లెక్స్ వెళ్దామా ఐమాక్స్ వెళ్దామా అంటే ఫోన్ లో ఏముంది ఫోన్ చూస్తే సినిమా కనిపిస్తుంది ఆయనకి ఏమండి మీకు ఒక విషయం చెప్పనా ఏంటది ఇది మ్యూజియం లో స్కెల్టన్ ని చూసి ఒక అతను పడిపోయాడంట అవునా మూర్చొచ్చా మరి నువ్వు ఎన్నిసార్లు పడాలి రోజుకి కలవడం 2 ఇయర్స్ నుంచి స్కెల్టన్ తోనే కాపురం చేస్తున్నా అదేంటి అయ్యగారు అమ్మగారు రాలేదు ఏం చేస్తానరా మీరు చేయలేదండి ఏ సంసారమా కాదు కామెడీ కామెడీ ఏంటయ్య గారు మాకు 5 నెలల నుంచి మాకు సరిగ్గా జీతం ఇవ్వట్లేదు ఏదో ఒక రోజు మా ఫాదర్ వస్తాడు ఆస్తి మొత్తం రాసిస్తే 1 ఇయర్ పేమెంట్ ఒకటి రోజు ముఖం మీద పడేస్తా పోయి కారు కడుగు ఇంత ముందు కడగానండి మళ్ళీ కడుగు నువ్వు వెళ్ళి ఇల్లు తోడు ఇంత ముందు దొర్చానండి మళ్ళీ తోడు ఏమండి లోపల రండి ఇప్పుడే వచ్చాను కదా మళ్ళీ రండి వద్దద్దు నువ్వు కారు కడగద్దు నువ్వు ఇల్లు తోడు నేను మళ్ళీ రాను ఒక నిమిషం ఫోన్ వస్తుంది హలో థాంక్యూ మా నాన్న వస్తున్నాడు మంచిగా చేసుకుని ఆస్తి రాపించుకుందాం హలో ఏమండి మా నాన్న కూడా వస్తున్నాడు మంచిగా మాట్లాడి ఆస్తి రాపించుకుందాం ఓకేనా రే నా కొడుకు కోడలు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత దూరం పెట్టండిరా ఈ రోజు చాలా రోజుల తర్వాత కలవడానికి వెళ్తున్నాను వాళ్ళకి మొత్తం నా ఆస్తి రాసి ఇచ్చేసి కృష్ణారామ అంటూ కృష్ణానగర్ లో ఇంద్రనగర్ లో తిరుగుతానరా కొడలు చూసావరు ఎంత అందంగా ఉందో అయ్యో ఐ కాంట్ బిలీవ్ రా అమ్మా అయ్య గారు అయ్య కాదమ్మా మావయ్య 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 నేను మీ కొడలి కాదు అది అప్పుడు ఇప్పుడు నేను అలా అంటలేను నువ్వు నా కొడవే అమ్మా ఏంట్రా బాబు నాన్న ఎంత కాలమైన బాబు నిన్ను చూసి కొడలు ఎంత అందంగా ఉందిరా ఇది కొడలు కాదు నాన్న ఆ మాట అన్నది నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కొడలే బాబు ఏమైందండి బిడ్డ ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పి ఇంట్లోకి వెళ్ళగొట్టినా కానీ ఇప్పుడు ఆ బాధ నేను అనుభవిస్తున్నా నా కూతురు నా అల్లుడు దగ్గర పోయిన ఆస్తి మొత్తం రాజిచ్చి వాళ్ళతో 2 రోజులు ఉండి కాశీకి పోతారా ఇదేరా ఇల్లు అల్లుడో అయ్యా మీరు అల్లుడో యాది కత్తిదిరా అరే గా చాతి చపాతి గోల్కొండ ఆమ్లెట్ లేకుండి నేను మీ అల్లుడు కాదండి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి అల్లుడు నేను అల్లుడు కాదండి అరే గప్పుడు కాదే ఇప్పుడు నా అల్లుడే గప్పుడు వద్దని చెప్పిన అది కాదు నాన్న అరే నేను చెప్పినా కదా నా అల్లుడు అని ఎవరు నువ్వు నువ్వు జంగల్లో మంగళ లేకున్నావు మంగళ లేకున్నావు ఏందల్లుడు కూతురు నువ్వు మంచిగా మిమ్మల్ని ఆటపాట ఆడుకుంటున్నాను గిట్లు దూరం దూరం ఉన్నారు ఆటపాట ఏది పాట వేసుకోండి నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం మామయ్య హ్యాపీయా రమేష్ కూడా అంత ఎనర్జీగా ఎప్పుడు డాన్స్ అయ్యి లవల ఆడుతూ పన్నుంటూ కులుతాయి చిన్న హృదయం ఏమైతే బాబు అమ్మాయికి వస్తే చూడాలి బాబు మీకు వచ్చిందిగా మీకు వచ్చిందిగా ముందు డెలివరీ అవ్వండి తర్వాత అమ్మాయికి ఇంత కాలమైంది మిమ్మల్ని చూసి మీరిద్దరు ముద్దు ముచ్చటగా డాన్స్ చేస్తుంటే చూడాలి బాబు నాకు నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం పని మనిషితో డాన్స్ అంటే నా చిన్ని హృదయం ఏమైతే అర్థమైంది ఇప్పటికైనా దీంతో నేను ఎలా కాపురం చేస్తున్నాను ఏమండి మీరు అలా బాధపడకండి మీరు బాధపడితే అందరికి బాధ ఏంట్రా ఈ పాడు పనులు నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావురా పని మనిషితోటి నేనన్నా మా నాన్నకి తెలియకుండా చేశాను కదరా నువ్వు నీ కన్న తండ్రి ముగ్గురు ఇలా చేస్తున్నావు ఏంట్రా పాడు పనులు నా కొడుకును గోకినంత మాత్రం నేను నీకు మామయ్య అవుతానా నా బుద్ధులు వచ్చాయంటే అంటే ఇప్పుడు ఆస్తి ఇవ్వాలా ఆస్తి పసులో చిల్లి గవ కూడా ఇవ్వండి పదరా నా కూతుర్ని ప్రేమించి లవ్ చేసి ఇప్పుడు ఈ లొట్ట పిసలు దాన్ని పట్టుకొని రొమాన్స్ చేస్తానవా నిన్ను ప్రేమించి లవ్ చేసి ఇసుకు చేసి కాదలు చేసి ఈ లొట్ట పిసలు దాంతో రొమాన్స్ చేస్తాను నీకు ఇంకా పెళ్లి చేస్తాను మాట్లాడి
ఏమైంది అమ్మ ఆవిడని తీసుకెళ్తుండ్రు? ఏమి లేదండి, మీ ఆవిడకి ఇంకొక పెళ్లి చేస్తారని వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నాడు. ఓహో అంతేనా? అంతే. జీతం ఎందుకు? ఇంత పెద్ద ఇల్లే మనది, ఇప్పుడు మన ఇద్దరం. ఇద్దరమే కామెడీ అంటే కష్టం మరి. బాగా అలసిపోయానండి, నాకు ముద్దు పెట్టొచ్చు కదా. ముద్దులు గిద్దులు నా వల్ల కాదు చిచ్చి. వెంకికి పెళ్ళాంగ చేస్తున్న బాండ్ ముద్దులతో ముంపేసేవాడు. అసలు మరి వెంకి అంటే పెళ్ళాను నా పెళ్ళాను ఎందుకు చేస్తున్నావు? వెంకితో చిన్న ప్రాబ్లం అండి. ఏంటది? తన స్కిట్ అయిపోయి కూడా క్యారెక్టర్ లోనే ఉండిపోతాడు. ఎందుకు నేను దగ్గరకు వస్తే మీరు దూరంగా వెళ్ళిపోతున్నారండి? నచ్చినా భయపడలేదు కానీ నువ్వు దగ్గరకు వస్తే భయపడాల్సి వస్తుంది. మొత్తం మర్చిపోతున్నాడు. నీకు ఏదైనా కలలు ఉంటే చెప్పు, ఆ కలలు తీర్చుతా. నాకు ఏం లేదండి, నేను బాగా చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాసు మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, అప్పుడు మీరు దగ్గర తీసుకుంటే నాకు చాలా ఇష్టం. ఏంటే కలలు అని చెప్పి? పీడ కలలు. మీ వల్ల నేను అలాగో నీళ్లు పోసుకోను, కనీసం కాగబెట్టిన వేడి నీళ్ళన పోసుకోండి రాండి. అందమా నీ పేరేమిటి అందమా? అందరూ సూపర్ గా డాన్స్ చేస్తున్నారే, గ్రేట్. నా చేత మీకు వారం రోజులు వంట చేసి పెట్టాను అనుకోండి, మీరు నాకు ఏమి ఇస్తారు? నేనేం ఇవ్వనక్కర్లేదు, ఎల్ఐసి వచ్చి నా ఇన్సూరెన్స్ డబ్బులు అని నీకు ఇచ్చేస్తాడు. కొత్త పంచ్ చాలా రోజుల తర్వాత. మాకు కొత్తగా పెళ్ళైంది, అలా బయటికి వెళ్దాం. నీ దగ్గర ఉంది, నీ కావలసింది నా దగ్గర లేదు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి మేడం, వీరికంటే ముందు నాకు ఇద్దరు వచ్చారు నా పెళ్లి చూపులకి, కానీ వాళ్ళ ఇద్దరికి నేను నచ్చలేదు. హే ఫైమా. హే కంకి. వెంకి హాయ్. ఏమండి, ఇదిగో నా పెళ్లి చూపుల్లో వచ్చిన ఫస్ట్ వ్యక్తి. మీరు ఇంట్లోనే ఉంటున్నారా? అవునండి. ఇగో షీ ఇస్ మై వైఫ్. ఎలక కొట్టిన యాపిల్. షీ ఇస్ మై హస్బెండ్. యా హాయ్. ఏ హలో ఫైమా. షేక్ అండి, ఇట్లా షేక్ అండి, ఇట్లా పెడితే ఏదో అనుకుంటారు మాట. కొడుతే హాయ్. రమేష్ అండి. సెకండ్ సెకండ్. నా పెళ్లి చూపులకి అసలు రెండో వ్యక్తి. ఏమండి, దొండం పెడుతున్నాడు కదా, పిండం పెట్టని. ఆయన ఏం చేస్తాడండి? మా ఆయన సాఫ్ట్వేర్ పెద్ద ఉద్యోగం అండి. ఏం చేయగలరా? చెప్పండి, మేనేజ్ చేస్తున్నా కదరా. రే కొత్తగా పెళ్ళదు కదా, అలా హ్యాపీగా ఉండక ఉండాలి. వెళ్ళండి. చూసావా అందమైన కూతురు, నిన్ను చేసుకోలేదు చూసావా, అదృష్టవంతుడు. నన్ను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు భార్యను నా పక్క పక్క ఇంట్లో తెచ్చుకుంటారా? సరే ఇప్పుడు వాళ్ళకి ఇస్తా చూడండి జలకు, దేవతడి పొచ్చమ్మగుడి అబ్బా. హే ఫైమా హాయ్. ఈ రోజు నుంచి జాగింగ్ మొదలు పెట్టా, కొంచెం పొట్టొచ్చిందిగా, రేపు నుంచి మీ ఆయన కూడా రమ్మని చెప్పు. ఈ చేతతో పాటు ఆ చేత ఎప్పుడు వద్దు. అయ్యో మీరు వెంకి వాళ్ళ వైఫ్ కదా? అవునమ్మా. వెంకి ఎక్కడికి వెళ్ళాడు? జాగింగ్ వెళ్ళాడు. అదేంటి జాగింగ్ అంటే? ఒకళ్ళు వెళ్ళారు, మరి అమ్మ ఎమ్మడం పరిగెత్తున్నాడు. లేదు నాని, ఒక్కడే వెళ్ళాడు. అయ్యో నేను ఆ రెండు కళ్ళతో చూసానండి, అమ్మ ఎమ్మడ పరిగెత్తున్నాడు. అంతేకాదు ఆమె స్కూటీ ఆపగానే వెనకాల ఎప్పి ఇట్లా అన్నారు తెలుసా? అయితే ఒక విషయం చెప్తారండి, మీ ఆయన రాగానే అబ్బా ఫుల్ చెమటలు వచ్చాయే అంటాడు. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? ఒళ్ళంతా నొప్పులే అంటాడు. ఆ తర్వాత కొంచెం వేడి నీళ్లు పెట్టవే, రెస్ట్ తీసుకుంటా అంటాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? మా ఆయన కూడా ఇలాగే చేస్తే దంచి కారం పెట్ట. దంచి కారం పెట్టావు బంగారం ఫుల్ చెమటనే అంటాడు. బాడీ అంత నొప్పులే అంటాడు. కొంచెం వేడి నీళ్లు పెట్టవే, స్నానం చేస్తాను.
సేమ్ అది చెప్పినట్టు జరుగుతుంది. ఏంటి ఏంటి కాదు, జాకింగ్ ఒకళ్ళు వెళ్ళాలి కదా, ఆ స్కూటీ పని ఎందుకు వెళ్ళారు మీరు? స్కూటీ ఎక్కడిది అబ్బా, స్కూటీ ఎక్కడిది? ఆ ఈ పర్ఫార్మెన్స్ దాని దగ్గర చూపించి నా దగ్గర కాదు. ఏంటి అర్థమైందా? ఏంటి లోపడ్డాడు లోపడ్డాడు ఏం చేస్తున్నాడు? అమ్మా సమ్మ గుంది ఇప్పుడు నాకైతే. హాయ్ అక్క. హాయ్, మార్కెట్ కి వెళ్ళేసి వస్తాను. బాయ్. మార్కెట్ కి వెళ్తుంది ఇప్పుడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను సార్. చూడండి ఏం చేస్తాను. వాళ్ళ ఆయన ఉన్నట్టున్నాడు. ఇది ఇంకా రావట్లేదేంటి? వస్తుంది వస్తుంది వస్తుంది. ఏమైంది? అది ఇక్కడ ఎందుకు వచ్చింది? అదే పోతే ఆ పక్కింటిది ఇక్కడికి ఎందుకు వచ్చింది? పక్కింటిది ఎప్పుడు వచ్చింది నాకేం తెలుసు? మీకు విషయం చెప్పాలి. నేను కూడా భయం ఉంది కదా, నా కాపురంలో నిప్పులు పోసింది భయ్యా. కాపురం ఏంటి భయ్యా? అది వచ్చి ఇక్కడ మూతి తిప్పిపోతే నా పిల్ల చలబడ కొట్టింది. దాని మొగుడికి చెప్పాలి. నీ పిల్లని చెప్పు చేతల్లో పెట్టుకో. చేతిలో పట్టదు కదా. దీంతో సరే పైమ బయటికి రా. నువ్వు అరవచ్చు, నీకు లేదు గ్లామర్.